హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, గెట్ రెడీ. మెగాస్టార్ చిరంజీవి గారు సుమారు 10 సంవత్సరాలు సినిమాలకు దూరమై గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇస్తూ తీసిన చిత్రం ఖైదీ నంబర్ 150. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మృగదాస్ డైరెక్షన్ లో తమిళ టాప్ స్టార్ విజయ్ హీరోగా తెరకెక్కిన కత్తి చిత్రానికి రీమేక్ గా వచ్చిన ఖైదీ నంబర్ 150 చిత్రం తెలుగులో మంచి టాక్ తో ప్రారంభమై బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీని కురిపిస్తూ సుమారు 100 కోట్లకు పైగా షేర్ను వసూలు చేసి మెగాస్టార్ స్టామినా ఇసుమంత కూడా తగ్గలేదని మరోసారి నిరూపించింది. అంతటి ఘన విజయం సాధించిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. 60 ఏళ్ల వయసు దాటిన మెగాస్టార్ చిరంజీవి నిరంతరం కష్టపడుతూ వరుసగా సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వార్త మెగా అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. టాప్ 3 ఇండియన్ డైరెక్టర్స్ లో ఒకరిగా ఒక వెలుగు వెలుగుతున్న ప్రముఖ డైరెక్టర్ శంకర్ అతి త్వరలోనే మెగాస్టార్ చిరంజీవితో ఒక సినిమా తీయబోతున్నాడు అనే ప్రచారం జోరుగా జరుగుతుంది. చిరంజీవి గారికి నెల క్రితం శంకర్ ఒక లైన్ చెప్పారని, ఆ లైన్ మెగాస్టార్ చిరంజీవికి బాగా నచ్చిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. సూపర్ స్టార్ రజనీకాంత్ తో శంకర్ ఇటీవలే తెరకెక్కించిన 2.0 చిత్రం మంచి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. సుమారు 700 కోట్ల రూపాయలు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసింది. ఈ సినిమా తర్వాత ఆయన ప్రస్తుతం కమల్ హాసన్ తో భారతీయుడు 2 తీస్తున్నారు. ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా చేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ విషయం గురించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి షూటింగ్ పనులలో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ చిత్రం కంప్లీట్ అయిన తర్వాత కొరటాల శివ డైరెక్షన్ లో నటించబోతున్న విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో నటించబోతున్నారు. ఈ 2 చిత్రాలు పూర్తయిన తర్వాత శంకర్ డైరెక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి నటించే అవకాశాలు ఉన్నట్లుగా ఫిల్మ్ వర్గాల సమాచారం. ఇక మెగాస్టార్ చిరంజీవి ఈ వయసులో కూడా అభిమానులను అలరించడం కోసం కష్టపడుతూనే ఉన్నారు. మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి రాబోయే చిత్రాలు సరికొత్త సంచలనాలను సృష్టించబోతున్నట్లుగా తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.